ఎన్నికల ప్రచారంలో ఇవి ఎన్నికల ప్రచారమే. రాష్ట్రంలో ఎక్కడ జరగని ఖర్చు ప్రచారము హుజూరాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ గారు చేస్తుండ్రు, చేయిస్తాండ్రు. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కనబడ్డాయి. చిన్న విలేజ్ ఇది. నేను ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు వచ్చినాయి ఇక్కడికి 99లో. ఇక్కడికి రావాలంటే మినిమం ఒక గంట ప్రయాణం అయింది. రోడ్డు సరిగా లేక అంతే నానే రాంలన్న కింద పడి మీద పడి వచ్చేట స్పీచ్ ఇచ్చి పోయినాం. ఇవాళ జంపికుంటానండి 5 నిమిషాలలో ఊళ్ళోకి వచ్చినాం. దానికి కారణం ఈటల రాజేందర్ అన్న అంతేనాక. వీళ్ళంతా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలలో పనులు చేసుకోలేక వాళ్ళ నియోజకవర్గాలలో దళితులు లేనట్టుగా ఈడంతా మేము దున్నిపోతామని మోపిల్లందరూ వచ్చి తిరిగి ప్రచారం చేసిపోతారు. ఇక వాళ్ళే ఉన్నారట కొప్పులు ఈశ్వరిగా. పేర్లు పెట్టద్దు, మళ్ళా పేర్లు పెడితే తెలందాక తనక సత్తాను రాళ్ళు. మొన్న మన రాజేంద్ర అన్న పేరు పెట్టినందుకే ఫుల్ ఫుల్ బాటిల్ దాక్కుంటా కింద పడి మీద పడి గొర్రినరట. అంటే ఇప్పుడు నేను పేరు చెప్తే ఇంకా ఘోరమవుతుంది పరిస్థితి. ఇక వాళ్ళు చెప్తేనే 6 సార్లు రాజేందర్ అన్న గెలిపించిండ్రు అక్క మీరు. అవునా కదా? రాజేందర్ అన్న మీ మనసులో ఉన్నది, రాజేందర్ అన్న మీ గుండెల్లో ఉన్న వ్యక్తి, రాజేందర్ అన్న మీ కడుపులో మెదులుతున్న పేగులు అంటాడు. అవునా కాదా? గుండెని తీసుకుంటారా, మనసును గుంజుకుంటారా, పేగును ముట్టుకుంటారా వాళ్ళు? అవునా కాదా? అలాకంత దమ్మున్నదా, ఆ ధైర్యం ఉన్నదా? లేకనే దళిత బంధువు అని ఒక నాటకంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దిగచ్చి ఏదో చేద్దాం అనుకున్నాడు. కానీ రాజేందర్ అన్న దయ వల్ల మాలాంటి దళితులమందరం ఏకమై ప్రతి కుటుంబానికి ఇవ్వాలి, అది రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలి మా దళితులకి. దళిత బంధువు అనేది ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇవ్వకుంటే ఇదే దళితులు రేపు నీకు కల్వకుంట్లకు సావు తప్పు కొడతామని చెప్పినాం. కొట్టమ్మా సావు తప్పు కాదా? కలుషున్నోళ్ళని వల్ల విచ్ఛిన్నం చేసిండు. ఇలా ఊర్లో అన్ని కులాలు వరుసలు పెట్టి పిలుచుకునే కల్చర్ ఉంటుంది మనకి విలేజ్లలో. 10 లక్షలు ఇవ్వకపోయే అన్ని కులాలు మనల్ని ఒక వింతగా చూడబట్టరు. అవో కేసీఆర్ వాళ్ళకి 10 లక్షలు ఇస్తాడని ఇచ్చింది లేదు, సచ్చింది లేదు, ఇచ్చింది రాక ఆ మెసేజ్ వస్తుందట. అసలు ఎక్కడ లేదక్క ఆ మెసేజ్ వస్తుందట. సెల్ ఫోన్ వాడు కూడా పంపుతాడు మెసేజ్, మా బ్రహ్మాండంగా సర్వీస్ అందిస్తాం, మా నెట్వర్క్ బాగున్నది అని సెల్ ఫోన్ కొంటే కూడా పంపిస్తాడు. ఇలా కేసీఆర్ కూడా గదే పంపిస్తాడు మీ అకౌంట్లలో 10 లక్షలు పడ్డాయని. మా బంధువులు అన్న ఊరు పక్కకే, కమలాపూర్ పక్కకే మా బిడ్డ, మా అల్లుడు ఉంటారు, పిహెచ్డి చేసింది మా బిడ్డ. మెసేజ్ వచ్చిందట 10 లక్షలు పడ్డాయని మెసేజ్ రాగానే వెంటనే ఫోన్ చేసింది. బ్యాంకుకు పోయి తెలుసుకున్నాను అని చెప్పిన నేను. రాజేంద్రన్నతోనే ఉంటాడు మా అల్లుడు. తెలుసుకుంటే ఇది కలెక్టర్ గారు పంపించిండ్రు, మీరు తీసుకోవడానికి హక్కు లేదు డబ్బులు, మీకు మేము ఇయ్యం, ఫర్మ్ పేరు మీద ఇస్తాం, ఆ ఫర్మ్ కూడా అంటే నువ్వేమైనా తీసుకుంటే అది మాకు కలెక్టర్ గారు పర్మిషన్ ఇస్తేనే మేము ఇస్తామమ్మా, జస్ట్ మీకు మెసేజ్ పంపినాం కానీ పైసలు ఇచ్చిటం కాదని చెప్పిండ్రట. అంటే నేను నా బిడ్డ కూడా చెప్పిన, నాన్న నువ్వు పోతే బ్యాంక్ మేనేజర్ గదే చెప్తాడు, కేసీఆర్ కూడా గదే చెప్తాడు. మనం అంటే ఆ మెసేజ్ చూసి సంబరపడేటోళ్ళ మీద తప్ప కానీ కేసీఆర్కి ఇచ్చే ధైర్యం లేదు, కలేజీ లేదు బిడ్డ అని చెప్పిన. మీకు వచ్చేప్పుడు తమ్ముడు కూడా గదే చెప్పిండు, అన్ని మెసేజ్లు డబల్ డబల్ వస్తాయి, మీ కొడుకు వస్తుంది, మీ భర్తకు వస్తుంది, అందరికి వస్తుంది. ఎటు చేసి రాజేందర్ అన్నను రాజకీయంగా కింది మీ చేయాలని ఇవాళ కల్వకుంట్లో కుట్ర కేసీఆర్ చేస్తున్న ఈ నాటకం. కానీ కేసీఆర్కు తెలియదు హుజూరాబాద్ ప్రజలు రేపు ఎన్నికలలో కల్వకుంట్లకు రాజకీయంగా హుజూరాబాద్ ప్రజలే సమాధి కడతారు ఇక్కడ అనే విషయము ఇవాళ కేసీఆర్కు తెలియదు. పాపం కుర్తీల బట్ట ఎల్లుకోలే కొట్టుకొని కొట్టుకొని లాస్ట్కి మొన్న ఢిల్లీకి పోయి కాలు మొక్కి వచ్చిండు, కాలు మొక్కి వచ్చిండు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఎంతమందిని కొన్నా, ఎందరిని కాపాడినా, ఎటు చూసినా ఈటల రాజేందర్ అన్నదే 90% రిపోర్టు మంచుకున్నది. 100లో 90% ఈటల రాజేందర్ తప్ప ఇంకోటి గెలిచే పరిస్థితి లేదనేసరికి భయం పుచ్చుకొని ఇక నా కొడుకును ముఖ్యమంత్రి చేయాలి, రాజేందర్ అన్న గెలితే మంత్రులు ఎమ్మెల్యేలు అందరు కలిసి రాజేందర్ అన్న గూటికి వస్తారని ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వగానే ఇక భయపడి
ఇప్పుడు ఎమ్మెల్యేలను కాపాడుకుంటాడు, మంత్రులను కాపాడుకుంటాడు. ఎంత బాధ వచ్చింది ఈటల రాజేంద్రను బయటికి పంపిస్తే ఆయనకు. ఇన్ని రోజులేమో సర్పంచులను, ఎంపీడీసీలను, వార్డు మెంబర్లను, జడ్పీడీసీలు అందరినీ కొన్నాడా? గంప కింద కోని గమ్మినట్టు రాత్రిపూట గమ్ముతాం కదా మన ఊళ్ళల్లో. తల్లి పిల్లలు కాప కమ్మవా? సేమ్ వీళ్ళందరినీ మొన్నదాకా కాపాడిండు, ఇప్పుడు వీళ్ళందరినీ విడిచిపెట్టిండు. ఇప్పుడు ఎమ్మెల్యేల మంత్రుల సూటి తిరుగుతాడు. అంటే రాజేందర్ అన్నను కదిలిస్తే ఇంత వ్యవస్థ కలుస్తుంది, కదులుతుంది అని కేసీఆర్ గుర్తించలేకపోయాడు. మూర్ఖుడు. ఆ మూర్ఖుడికి ఈ వచ్చే దుర్మార్గులకి, వాళ్ళు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గంలో ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే అక్కడ ఆ ప్రజల్ని ఆదుకోలేని వాళ్ళు, అక్కడ దళిత బంధువు ఇప్పించుకోలేని వాళ్ళు, అక్కడ కుల సంఘాల భవనాలు ఇప్పించుకున్న వాళ్ళు ఇప్పించుకోలేని వాళ్ళు, ఇక్కడ వచ్చి వీళ్ళు నాటకం ఆడతాను రక్క. వాళ్ళ నాటకాలు, వాళ్ళ వేషాలన్నీ మనం చూడాలి. ఊళ్ళే భాగవతం చెప్తాంటే మనం ఎంత మంచి రూపాయి చూస్తాం, అవునా కాదా? కింద కూర్చోడానికి ఒక సంచిల చేతిలో సంచి పట్టుకొని పోయి, లేదంటే సాప పట్టుకొని పోయి, ఇన్ని చింత గింజలు కాల్చుకొని, లేదంటే బఠానీలు పట్టుకొని పోయి ఆ కథ అయిపోయి నాకు కూర్చుంటావా లేదా? టీఆర్ఎస్ వాళ్ళు ఇండ్లకి వచ్చి గట్లే కథ చెప్తా అంటే చూసుకుంటా వినాలి. ఓటు మాత్రం ఎవరికేయాలి? పువ్వు గుర్తుకేయాలి, అంతేనా కాదా? ఉన్నదో లేని వినాలి. వాళ్ళని ఊరవతలకి సాగనంపి